हेलो फ्रेंड्स, वेलकम टू सौजन्यास किचन। ఈ రోజు నేను మీకు పులిహార చేయడం చూపిస్తున్నానండి। పులిహార అందరం చేసుకుంటాము, కాకపోతే నేను సింపుల్ వేలోని మీకు చాలా తొందరగా అయిపోయేటట్టు చూపిస్తున్నాను। చింతపండు మనకి మెయిన్ అవుతుంది। చింతపండు అది గుజ్జు తీసి మరిగించడానికి చాలా టైం పడుతదండి। మీరు ఈ రకంగా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు తొందరగా అంటే ఇలాంటి పూజలప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మటుకు ఖచ్చితంగా మనకి ఫాస్ట్ గా అయిపోతుందండి। చాలా ఈజీగా నేను చేయడం చూపిస్తున్నాను, అలాగే విత్ మెజర్మెంట్స్ అండి। సో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ గా ఉంటది। నేను ఇందులో కొంచెం ఆవపిండి కూడా వేస్తున్నాను, అది అమ్మవారికి చాలా ఇష్టం అనేసి విన్నాను। అలాగే మా ఇంట్లో కూడా ఎప్పుడు మా అత్తగారు ఈ రకంగానే చేస్తారు। సో చాలా బాగుంటుందండి, మీరందరూ ట్రై చేయండి। సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చెప్తాను చూడండి। నేను ఒక 1/2 కేజీ రైస్ కి సరిపడగా నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను। పులిహారకి ఇది 60 గ్రామ్స్ అండి చింతపండు। మనకి ఈజీ వేలో అంటే ఇప్పుడు పల్చగా మనం తక్కువ చేసుకోవాలి కదా, అందుకు నేను ఇది గుజ్జు ఏమీ తీయట్లేదు। దీన్ని డైరెక్ట్ గా నేను గ్రైండ్ చేసేస్తాను। గ్రైండ్ చేస్తే మనకి తొందరగా కూడా పేస్ట్ అయిపోతది। అందులో నేను కొంచెం ఒక రెండు పచ్చి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి నేను ఉడకబెడతాను। ఇలాగా నేను గ్రైండ్ చేసుకున్నాను చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి, ఇది మనకి ఈజీగా అయిపోతుందండి ఈ రకంగా చేస్తే। పులుసు మనకి ఎమర్జెన్సీగా చింతపండు పులుసు పెట్టుకోవాలనుకుంటే ఈ రకంగా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది। మెయిన్ మనం చింతపండు పులుసు తీసి అది మరిగించడంలోనే ఉంటుంది మన పులిహార టేస్ట్ అంతా కూడాను। రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను। అలాగే కొంచెం ఉప్పు, తర్వాత సరిపోతే చూసుకొని తాలింపులో వేసుకుందాం। ఇందులో కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు చింతపండు వేసాను, అలాగే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ కొంచెం వేసుకోవాలి। మరుగుతూ ఉంటుంది, ఈలోగా తాలింపుకి తీసుకున్నాం చూడండి। కొంచెం ఆవాలండి ఒక స్పూను, ఇంగువ ఒక స్పూను చిన్నది, అల్లం ఈ మాత్రం ఉండాలి, 50 గ్రామ్స్ అండి శనగపప్పు, 50 గ్రామ్స్ మినప్పప్పు, 3 గ్రీన్ చిల్లీస్, అలాగే రెడ్ చిల్లీస్ మనకి కారంకి సరిపడగా నేను ఇక్కడ ఒక 5-6 వేసాను, అలాగే కొంచెం పసుపు ఉప్పు అండి ఇందులో వేసి ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అది బాగా మిక్స్ చేసి మనం రైస్లో కలపాలి। కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ పసుపును ఉప్పు వేసుకుంటే అన్నం మెత్తబడకుండా అలాగనే ఉంటుంది। ఇలాగా వేసేసుకోవాలి మొత్తం। వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి। ఒకవేళ పసుపు సరిపోలేదనుకోండి మళ్ళీ సేమ్ ఇదే బౌల్లోని వేసుకొని కలిపితే సరిపోద్ది। ఇప్పుడు సరిపోయింది, ఒకవేళ సరిపోకపోతే సేమ్ కొంచెం ఆయిల్లో వేసి మిక్స్ చేయడం వలన మనకి బాగా పసుపు కొంచెం చాలలేదు వేస్తున్నాను। అలాగే లెమన్ ఎల్లో కలర్లో రావాలి, అలాగే చూడండి ఇది ఈ రకంగా అయిపోవాలండి, ఇలా ఉండాలి। ఎప్పుడైనా పులుసు ఈ రకంగా ఉంటేనే మనకి పులిహార చాలా టేస్ట్గా ఉంటుంది। ఇది యాక్చువల్గా సరిపోతుంది, చూసుకొని వేద్దాము। యాక్చువల్గా అయితే సరిపోతుందండి ఇది, అలాగా కొంచెం అంటే ఒక్కొక్క చింతపండు బట్టి కూడా మనం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది। ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం, కలిసిపోయింది మొత్తం, కలిసిపోయాక తాలింపు కూడా పెట్టేస్తాను।
फ्रेंड्स इप्पुडु इदंता वेसेस्तुन्नानु इदंता सरिपोद्दि ई रकंगा चेसुकुंटे मनकि ఇంకా చూసుకునే పని లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు పులిహోర తాలింపు పెడుతున్నాను ఇందులో నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేగిపోతే వేగిన తర్వాత మనం కావాలంటే కాజు గాని పల్లీలు గాని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రకంగా 70% వేగిన తర్వాత మనం అల్లం వేసుకోవాలి అలాగే పచ్చి మిరపకాయలు కూడా ఇలాగా స్లిట్ చేసి వేసుకోవాలి నేను ఒక 3 పచ్చి మిరపకాయలు వేస్తున్నాను మీకు పులిహోర మెయిన్ అవుతుందండి పులుసు ఎక్కువ టైం పడుతది ఈ రకంగా చేయండి చాలా ఈజీగా మీరు పులిహోర పులుసుని చేసుకోవచ్చు నేను 6 ఎండు మిరపకాయలు వేస్తున్నాను ఇందులో కొంచెం నీ ఇలాగా వాటర్ లోని వేసి ఇలా వేయండి బాగుంటుంది చాలా బాగుంటది ఇప్పుడు ఈ టైం లో కరివేపాకు తాలింపు అయితే అయిపోయింది అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ తాలింపుని వేస్తున్నాను ఈ ఇందులో ఉన్న ఆయిల్ తో పాటు నేను వేయట్లేదు ఎందుకంటే నేను ఇదే ఆయిల్ ని ఆవాలు గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తాం కదండి అందులో ఈ ఆయిల్ వేస్తే సరిపోద్దన్నమాట లేకపోతే ఆయిల్ మనకి ఎక్కువ అయిపోతుంది అలా ఇది వేసి ఆవపిండి ఎలా చేయాలో చూపుడు ఆవాలు చూడండి ఒక ఈ మాత్రం అండి ఒక 2 స్పూన్ల వరకు అవుతుంది నేను ఇది ఇందులో పౌడర్ లాగా చేసి పేస్ట్ చేస్తాను ఈ రకంగా పౌడర్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి కొంచెం వాటర్ చాలా తక్కువ వాటర్ వేయాలి ఇలాగా ఆ మాత్రం వేస్తే సరిపోద్ది ఇది ఆవపిండి చూడండి ఈ రకంగా పేస్ట్ అయ్యింది ఇందులో ఇందాకలా నేను ఆయిల్ చెప్పాను కదా తాలింపుది ఆయిల్ ఇందులో వేసి మనం కలిపేస్తాం అలాగే ఇదంతా పట్టదండి మనం ఎంత తక్కువ చాలా తక్కువే పడుతుంది నేను ఇది స్టోర్ చేస్తాను ఆయిల్ వేసాం కాబట్టి మనకి చేదు కూడా రాదు ఇది నేను అరటికాయ ఆవు పెట్టి వండుతాను అప్పుడు నేను ఇది యూజ్ చేస్తానండి సో ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసేస్తాను ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలాగా అంటే అంతకన్నా తక్కువ మనకి అందులో అవ్వదు కాబట్టి కొంచెం వేసాను ఒక 2 స్పూన్లు ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తామండి ఒక 2 స్పూన్లు పేస్ట్ చేస్తే సరిపోద్ది ఇది అమ్మవారికి అండి ఇలాగ ఆవపిండితో పెట్టింది అయితే చాలా ఇష్టమని మా గురువుగారు చెప్పారు సో మా ఇంట్లో మా అత్తగారు కూడా ఫస్ట్ నుంచి నాకు ఇలాగే నేర్పించారు నేను చేస్తున్నాను అలాగే అలాగే అది తెలిసిన తర్వాత ఖచ్చితంగా అమ్మవారికి అయితే నేను ఇలాగే పెడతానండి తెలిసి నుంచి ఇంకా మరి నిమ్మకాయతో కన్నా పులిహోర ఎప్పుడు కూడా చింతపండు వేసి ఇలాగ ఆవు పెట్టే పెడతామండి మా ఇంట్లో మత్తగారు చాలా బాగా చేసేవారు మత్తగారి దగ్గరే నేను నేర్చుకున్నాను పులిహోర అయితే చాలా వంటలు అండి పులిహోరనే కాదు చాలా వంటలు ఇక్కడ మత్తగారి దగ్గరే నేర్చుకున్నాను సో పులిహోర రెడీ అయిపోయింది మనము ఇదే బౌల్లో తీసేసుకోవచ్చు అలాగే ప్రసాదం ఎప్పుడు కూడా పులిహోర అన్నది వెండి దాంట్లో పెట్టొచ్చు పెడితే కొంతసేపే ఉంచాలండి ఎక్కువసేపు ఉంచకూడదు ఉంచితే అది బ్లాక్ కలర్లో అయిపోతుంది అందువలన ఇలాగ బౌల్లో పెట్టుకోవాలి అంటే పెట్టేసి ఆరగింపు అయిన తర్వాత మళ్ళీ ఇందులోకి ఇలాగ మార్చేసుకోవాలి సో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి
फ्रेंड्स वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग थैंक यू फ्रेंड्स पुलिहार चूँगी इला उ चाला टेस्ट उंटदी ट्राई चेयंडी ईजी वे नेनु सो फ्रेंड्स वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग थैंक यू फ्रेंड्स।